ఈరోజు మనతో పాటు ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి హైడ్రా గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, హైడ్రా ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది సార్. ఎందుకంటే దూసుకొస్తున్న బుల్డోజర్స్, నేలమట్టం అవుతున్న భవనాలు, అది పెద్దల మీద కంటే పేదల మీద ఎక్కువ ఉపయోగిస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు సార్. ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ భవనాలు నిర్మించిన భవనాలు, ప్రజలు ఉంటున్న అటు భవనాల జోలికి వెళ్ళామంటున్నారు. ప్లాట్లు ఉంటాయి కదా సార్, ఇప్పుడు ప్లాట్లు కొనుక్కున్నాడు, ప్లాట్ కట్టలే, నెక్స్ట్ ఫ్యూచర్ కట్టాలంటే అని పరిస్థితి ఏంటి? నాకు ప్లాట్ ఉందని చూసుకొని ముడిచిపోవాలనా? అసలు ఏంటి ఇది? ఇది హైడ్రానా హైడ్రామానా సార్? ఇది ఇది రెండు ఉన్నాయి, రెండు కోణాల్లో చూడాలి. హైడ్రా అనేది చాలా అవసరం, చాలా ఎవరైనా సరే అక్కడ పేదలు ఇల్లా పెద్దలు ఇల్లా లెక్క కాదు అది. ఎందుకంటే మొత్తం ప్రజానీకానికి సంబంధించిన విషయం ఇది. అక్కడ చెరువులు కబ్జా చేయటం, చెరువుల మీద కట్టేయటం వల్ల అది నువ్వు తెలుసుకున్నావో తెలియకున్నావో తర్వాత విషయం. ముందు అసలు చేయటం వల్ల మొత్తం నగరానికి నష్టం జరుగుతుంది. చిన్న వాన వచ్చినా మునిగిపోతున్నాయి, ఇళ్ళు మునిగిపోతున్నాయి, రోగాలు వచ్చేస్తున్నాయి, డ్రైనేజీలు కలిసిపోతున్నాయి. బికాస్ ఈ చెరువులు కబ్జా చేసి ఆ వాటర్ ఫ్లో వెళ్లకుండా ఆగేటప్పటికి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది మనం చూస్తున్నాం, చిన్న వాన వస్తేనే హైదరాబాద్ మునిగిపోతారు. సో ఇది కట్టడి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత. ఎందుకంటే ఒక నలుగురికి ఏదో నష్టం జరుగుతుందని 4 కోట్ల మందికి చేయలేం కదా. 4 కోట్ల మందికి నా మేలు జరుగుతున్నప్పుడు ప్రజలకు మేలు జరుగుతూ చేయాలి, అది పాజిటివ్ ఆస్పెక్ట్, దాన్ని చేస్తున్నారు. కానీ ఇక్కడ నెగిటివ్ ఏం జరుగుతుందంటే ఈ రాజకీయ కోణంలో చేస్తున్నారు. ఈ హైడ్రా అనేది సిన్సియర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పద్ధతిలో చేస్తే సంతోషం. ఆ రంగనాథ్ రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు, పూటకు ఒక మాట మాట్లాడుతున్నారు, ఇంకో రకంగా ఇప్పుడు లేబర్ కూల్ చేస్తున్న కోల్చట్లేదు అని అంటాడు. కోల్చట్లేదు అన్నప్పుడు మరి గుడిసెలు ఎందుకు పీగించేసావు అంటే అక్కడ పొలిటికల్ కోణం, అక్కడ ప్లాట్ చేసిన వాడు నీ అపోజిషన్ పార్టీ వాళ్ళు, అదే నీ పార్టీ మనుషులు చేసిన చోట్లనేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన చోట్ల నువ్వు నిమ్మక నీరు తినట్టు ఉంటున్నావు. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది, ఎన్ కన్వెన్షన్ ఉంది, ఎన్ కన్వెన్షన్ కోర్టులో ఉంది కేసు, కోర్టులో ఉండగా కూడా కొట్టేశారు, కోర్టులో ఇంకా వాళ్ళు లంచ్ మోషన్లు వేసారు, లంచ్ మోషన్లు వేసి జడ్జిమెంట్ ఇచ్చే లోపు టప్ప 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 కూర్చేశారు కోర్టులో పెయిండింగ్ ఉండగా. ఆయన మరి అదే అయ్యప్ప సొసైటీలో కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు 100 ఫీట్ రోడ్ వేసినప్పుడు, కిరణ్ కుమార్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఆ రోడ్లో రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా కూడా కబ్జా చేసేసి ఆ ట్రస్ట్ భూములు అయ్యి, ట్రస్ట్ భూములను కబ్జా చేసేసి బిల్డింగ్లు కడుతున్నాడు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండి వాటిని కోల్చాలని బుల్డోజర్లు తీసుకొస్తే వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, కోర్టులో అది పెండింగ్లో ఉంది, ఇప్పటికీ పెండింగ్లో ఉంది. ఇప్పుడు వాళ్ళని కోల్చమంటే ఏమన్నారు, కోర్టులో పెండింగ్ ఉంది కనుక మేము తీసుకు, మరి ఎన్ కన్వెన్షన్ కోర్టులో పెట్టి ఉండగా కూర్చారు. ఇక్కడ రాజకీయం, మరి పొంగులేటి ఇది బఫర్ జోన్లో ఉందని శాటిలైట్ పిచ్చారు, దానికి ఎందుకు నోటీస్ ఇవ్వట్లేదు. ఓవైసీది దీని మీద ఉంది, అతనికి ఎందుకు నోటీస్ ఇవ్వడు, అదేమంటే కాలేజీలు అంటావు, కాలేజీలో ఇవ్వు నోటీస్ ఇవ్వు, కాలేజీ ఇప్పుడు కొలుసొద్దు, అకాడమిక్ ఉంది స్టూడెంట్స్ బాధపడతారు, నోటీస్ ఇవ్వు, నోటీస్ ఇవ్వు, నెక్స్ట్ ఇయర్ ఉంటానికి లేదు ఆ ధైర్యించి. నోటీస్ ఇవ్వడానికి కూడా ఓవైసీలు అంటే భయపడుతున్నారు. మీ మీ వాళ్ళ తాలూకు ఉంటేనేమో లేబరు పేదలు అని అంటావు, అదే అపోజిషన్ పార్టీ ఉంటేనేమో పేదలు లేదు గుడిసె లేదు అన్ని కూల్చేస్తున్నాం. మురళీమోహన్ మీదకి వెళ్తారు, మురళీమోహన్ 33 ఏళ్ళుగా రియల్ ఎస్టేట్లో ఉన్నావు, ఇంతవరకు ఒక్కనాడు ఆయన మీద ఒక రిమార్క్ లేదు. అధికారంలో ఆయన పార్టీ అధికారంలో ఉన్నా లేనా అధికార పార్టీ అధికారాన్ని ఉపయోగించుకోకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్ కట్టుబడి ఆయన 33 ఏళ్ళుగా చేస్తున్నాడు. అందుకనే ఆయన అమ్మినా ఆయన కొన్న లీగల్గా అన్ని పక్కా ఉంటేనే కొంటాడు, అమ్మినా పక్కగా ఆయన దగ్గర కొన్న వాళ్ళు ఎవరు కూడా లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయట్లేదు, ఎందుకంటే అంత క్లియర్గా ఉంటాడు. అలాంటి ఆయన మీదకి ఎవడో కబ్జా చేసే ఎవడో కంప్లైంట్ ఇచ్చాడని రంగనాథ్ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి చూస్తే ఏమి లేదు, ఆయనకి ఏమీ లేదని తెలిసిపోయింది. అక్కడ కన్స్ట్రక్షన్ లేదు, ఏమీ లేదు, ఒక చిన్న షెడ్డు సామాన్లు పెట్టడానికి ఒక టెంపరీ షెడ్ వేస్తారు కదా అది, ఇంకా కన్స్ట్రక్షన్ ప్లాను అన్ని కూడా ఏమీ అప్రూవ్ అవ్వాలా, ఇంకేమి శాంక్షన్ అవ్వాలా. కాకపోతే ల్యాండ్కి చుట్టూ ఇది వేశారు, రేకులు ఇది కట్టారు, ప్రహరీ కట్టారు. ఎందుకు కట్టారు, అది కబ్జా చేయడానికి, ఒకళ్ళు ఎప్పటికప్పుడు కబ్జా చేయడానికి, అలాంటి ఎంటీగా గేమీ లేకపోతే కబ్జా చేయడానికి వస్తున్నారు. అది కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చారు, కోర్టులో కేసు వేసారు, అయినా ఇంకా అదేం చెప్పింది. అందుకని
కబ్జా కాకుండా ఈ లోపల లేసారు అంతే. అది వాళ్ళు వచ్చారు కొలత చూసారు, ఇది మూడు అడుగులు తేడా, మూడు అడుగులు తేడా ఉంటే చెప్పండి, మీకేం అప్రూవ్ అవ్వలేదు, మేమేం కన్స్ట్రక్ట్ చేయలేదు, వాళ్ళు అప్రూవల్ పంపించాం, అప్రూవల్ వాళ్ళు ఇది ఎక్స్ట్రా ఉందంటే తీసేస్తాం అంతే కదా, కొలతల్లో తేడా ఉంటే మూడు అడుగులు తీసేస్తాం, దాని గురించి నో ప్రాబ్లం, ఎనీ టైం ఐఎమ్ రెడీ టు రిమూవ్ అని చెప్పేశాడు. నోరు మూసుకుని వెనక్కి వచ్చారు. సరే, అంటే ఎందుకు ఈ వీళ్ళ మీద వెళ్తున్నారు వీళ్ళు? ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. అసలు ముఖ్య ఉద్దేశం రేవంత్ రెడ్డి హైడ్రామా ఏంటంటే, ఆ హంగామా ఎందుకు చేస్తున్నాడు, హడావిడి ఎందుకు చేస్తున్నాడంటే, ఆ బిల్డర్స్ని, రియల్ ఎస్టేట్ వాళ్ళని వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళని తన దారిలోకి తెచ్చుకొని వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద సూట్ కేసులు పొందటానికి చేస్తున్న డ్రామా ఇది. ఆ సూట్ కేసు రోజు సూట్ కేసులు మారుతున్నాయి, బ్లాక్మెయిలింగ్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అతనికి అధిష్టానానికి బలమైన ఘనమైన సూట్ కేసులు పంపించాలి రేవంత్ రెడ్డి. పంపించకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీగా ఉన్నాడు. అతను ఆల్రెడీ మీ గతంలో మినిస్టర్ చేసినవాడు, గతంలో ఇండస్ట్రీస్ ఉన్నవాడు, సో అతనికి పెద్ద లింకులు ఉన్నాయి. సో బలమైన ఘనమైన సూట్ కేసులు అందించగలిగిన స్థాయిలో అతను అదే కాపాడుకో, అది కావాలి. సో అతను దాటి ఇతను ఇవ్వాలి బలమైన సూట్ కేసులు, అయితేనే తన పదవి కాపాడుతుంది. లేకపోతే అది కాంగ్రెస్కి ఎట్లా అంటే ఒక రూలు, వాళ్ళ పాలసీ ఇది. వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ ఏ స్టేట్లో ఉన్నా ఆ స్టేట్ నుంచి మూడు నెలలకు ఒకసారి సూట్ కేసులు అధిష్టానానికి వెళ్ళాలి. అది రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా దిగ్విజయ్ సింగ్ మూడు నెలలకు ఒకసారి వేసుకొచ్చేవాడు, ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ వేసుకొచ్చేవాడు, సూట్ కేసు వేసుకెళ్ళేవాడు. ఇది వాళ్ళ ఆనవాయితీ, వాళ్ళ పాలసీ. సో ఆ పాలసీలో ఇప్పుడు సూట్ కేసులు పంపించాలి. కోమటిరెడ్డి ఫుల్ ఫోర్స్లో ఉన్నాడు. అతను అడ్డుకోవాలంటే ఇతర పెద్ద సూట్ కేసులు పంపించారు అతను, ఇతను పదవి కాబట్టి ఆ పెద్ద సూట్ కేసుల కోసమని ఈ డ్రామా. అది మామూలుగా ఎవరినో అటాక్ చేస్తే రాదు కదా, సెలబ్రిటీని అటాక్ చేస్తే వాడు భయపడతారు. అమ్మో సెలబ్రిటీని వెళ్ళిన ఇతరులని దెబ్బ కొట్టారంటే మనం జాగ్రత్త కొట్టాలి. వీళ్ళందరూ ఇప్పుడు రోజు అదే బిల్డర్స్ మీటింగ్లు పరిగెత్తాలి, ఆ మినిస్ట్రీకి వెళ్ళటం, సీఎం దగ్గరికి వెళ్ళటం, మేము ఇంత సూట్ కేసు ఇచ్చుకుంటాం. గతంలో కూడా అట్లాగే ఇది రేవంత్ రెడ్డి గుట్కాల మీద వేసాడు, ఒక జులుము వేశాడు, ఓ రెండు మూడు రోజులు వస్తే వాళ్ళు వెళ్ళారు, సూట్ కేసులు ఇచ్చారు, ఇమీడియట్గా ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్ముతున్నారు. సో ఆ ఒక ఒక డబ్బుల సూట్ కేసు కోసమని అధిష్టానానికి పంపించే సూట్ కేసుల్ని ఏర్పాటు చేసుకోవటం కోసం చేస్తున్న డ్రామా తప్పితే, నిజంగా చిత్తశుద్ధితో చేస్తే స్టార్ట్ విత్ ఓవైసీ, స్టార్ట్ విత్ యువర్ మినిస్టర్. అది చేయకుండా వాళ్ళు స్టార్టింగ్ ఫస్ట్ కేటీఆర్ మీద మొదలెట్టారు. అది కేటీఆర్ది కాదు అని తెలిసిపోయింది, మూసుకున్నారు నోరు. అది కేటీఆర్ది కాదు, ఎవరో ఫ్రెండ్ అతను అంది తీసుకున్నాడు. సో అది ఏదైనా ఉంటే పూల్చుకోండి అన్నాడు, దాంతో అక్కడ ఆగిపోయారు. సరే, ఇంకోటి ఇప్పుడు యాక్చువల్గా ఎఫ్టీఎల్ అనే బఫర్ జోన్ అని గవర్నమెంట్ ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జాలు చేసి కట్టిరో అవి కూర్చొని తప్పులేదు సార్, తప్పులేదు. వాటికి లేఅవుట్ చేసి పర్మిషన్ ఇచ్చి ఆ కొన్న ప్లాట్స్ మొత్తం రిజిస్ట్రేషన్ ఇవన్నీ కంప్లీట్గా ప్రాపర్గా ఉన్నాక పేదల ఇప్పుడు, ఎందుకంటే ప్లాట్లు ఉన్న వాళ్ళు చాలా మంది సార్, ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అలా ఆప్షన్ లేదంటే ఆ ప్లాట్ పెట్టుకుని ఏం చేస్తారు? ప్రభుత్వం అదే చేయాలి, ప్రభుత్వం చేయాల్సింది. పర్మిషన్ ఎలా ఇచ్చింది సార్? అదే, ఆ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు ఎవరు? అసలు ఇదే ఎంత ఏంటంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈ కబ్జాలు 6000 చెరువులు చెరువులు ఈ రాష్ట్రంలో కబ్జా అవ్వడానికి కబ్జా అవుతున్నప్పుడు ఎవరు ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఏం చేసింది? అదే అన్న, కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈవెన్ ఇంటర్వెన్షన్ పర్మిషన్లు ఇచ్చింది, అన్ని ఇచ్చింది, వాళ్ళు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. అప్పుడు డబ్బులు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారు, ఇప్పుడు డబ్బుల కోసం కూలుస్తామంటున్నారు. వీళ్ళే అది చేస్తారు, వీళ్ళే గెలుతారు జోలపడతారు అన్నట్టు, గెలేది వీళ్ళే జోలపడేది వీళ్ళే అన్నట్టు తయారవుతున్నారు. ఇక్కడ వాళ్ళ మీద అటాక్ చేయడానికి ఈ సూట్ కేసులు అది ఇప్పుడు నువ్వు ఉన్నాయి, సపోజ్ పేదలు ఇల్లు అంటున్నా, పేదలకి రీహాబిటేషన్ చేయి వాళ్ళకి వేరే చోటు కల్పించి. గవర్నమెంట్ స్థలాలు ఎన్నో ఉన్నాయి, నేనే ఇది గవర్నమెంట్ స్థలం అఫీషియల్గా ఇదిగో ఈ ప్లేస్లో మీ గుడిసెలు కట్టుకోండి, మీ గుడిసెలు అని ఆల్టర్నేటివ్ చెప్పి చేయండి. అలా కాదు మేము కూల్చేస్తామంటే వాడు జీవితం అంతా కష్టపడి కూల్చేది వాడు కొనుక్కున్నా బిల్డర్ని పట్టుకో, బిల్డర్ని లాగు, లోపల లాగి వాడిని అందరి వాడి దగ్గర వసూలు చేసి డబ్బులని కట్టమని చెప్పండి. వాడిని అయి వదలు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వీళ్ళ వాళ్ళే, ఈ బిల్డర్స్ ఎవరున్నారో మళ్ళీ వీళ్ళ మనుషులే. వీళ్ళ ప్రతాపం చూపించి ఏదో చేస్తున్నాం, హీరోయిజం చూపిస్తుంది. అయితే నిజంగా చిత్తశుద్ధితో చేయట్లేదు రేవంత్ రెడ్డి. కేవలం సూట్ కేసుల కోసం, ఈ అధిష్టానానికి పంపించవలసిన బలమైన ఘనమైన సూట్ కేసుల కోసం చేస్తున్న చర్య తప్పితే ఇందుట్లో చిత్తశుద్ధి లేదు.